లాస్ట్ క్లాస్లో మనము యూరోపియన్ సెటిల్మెంట్స్ గురించి చెప్పుకున్నాం. సో ఈ ప్రాంతాల్లో వాళ్ళు సెటిల్ అయ్యారు. సూరత్ ఇక్కడ ఉన్నది. సో అన్నీ కూడా క్లియర్గా చూడండి. చంద్రనాగూర్ కానీ, మచిలీపట్నం, యానం, మద్రాస్, విదేశాలు. ఇప్పుడు ఈరోజు దీని కంటిన్యూషన్ క్లాస్ని పరిశీలన చేద్దాం. లాస్ట్ క్లాస్లో మనము యూరోపియన్ సెటిల్మెంట్స్, యూరోపియన్ రాక భారతదేశంలో ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా సెటిల్ అయ్యారో తెలియజేస్తున్నాం. సో ఈరోజు మనము ఆ బ్రిటిష్ వారు ఏ విధంగా విస్తరణ చేశారు భారతదేశంలో అనేది పరిశీలన చేద్దాం. సో దాంట్లో భాగంగా ఫస్ట్గా మనం చూడవలసింది గ్రేట్ మొఘల్స్ వాళ్ళ ఇరా 1526 నుంచి 1707 వరకు, ఔరంగజేబు మరణము తర్వాత ఏదైతే మొఘల్ సామ్రాజ్యం ఉందో అది పతనం అయిపోతూ వస్తుంది. 1707 నుంచి 1857 వరకు, 1857 వరకు వీళ్ళందరినీ కూడా మనం లేటర్ మొఘల్స్ అని పిలవటం జరుగుతుంది. సో ఈ లేటర్ మొఘల్స్ ఎవరెవరు ఉన్నారు, వారి కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఏ విధంగా జరిగినాయి. సో ఈ లేటర్ మొఘల్స్ పరిపాలన కాలంలో బెంగాల్లో నవాబ్ పాలన ఏ విధంగా ప్రారంభమైంది, బెంగాల్ గురించి పరిశీలన చేయాలి. అదేవిధంగా గ్రేటర్ మొఘల్స్ని మనం స్టడీ చేస్తూ ఈ మైసూర్ కృష్ణరాజ వడియార్ తర్వాత హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ వాళ్ళు ఏ విధంగా తమ చేతుల్లోకి అధికారం తీసుకొని పరిపాలన చేశారు. సో దానికి ప్రతిస్పందనగా బ్రిటిష్ వాళ్ళకి మైసూర్కి జరిగిన యుద్ధాలు, ఆంగ్లో మైసూర్ వార్స్ అని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఆంగ్లో మైసూర్ వార్స్. సో మొత్తం 4 యుద్ధాలు ఉంటాయి. ఆ 4 యుద్ధాలు, సో మైసూరు సామ్రాజ్యము మరియు ఆంగ్లో మరాఠా వార్స్. అదేవిధంగా లేటర్ మొఘల్స్ నుంచి ఏర్పడిన బెంగాల్ నవాబుల కాలంలో ఏర్పడిన బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధము మరియు బక్సర్ యుద్ధము, వాటి యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది. సౌత్కి కొంచెం వస్తుంటే ఈ మహమ్మద్ షా రంగీలా లేటర్ మొఘల్స్ కాలంలో ఫరూక్ సైర్ కాలం నుంచి ఏర్పాటు అవటం జరుగుతుంది. సో ఏ విధంగా నిజాం సంస్థానం ఏర్పాటు అవటము జరిగింది. నిజాం సంస్థానము ఆధ్వర్యంలో కర్ణాటక అంటే ఇప్పుడుండే మద్రాస్, ఎడారి ప్రాంతాన్ని కర్ణాటిక్ అని పిలవటం జరుగుతుంది. కర్ణాటక అంటే ఇక్కడ మైసూర్ ఆ ప్రాంతాలు వస్తాయి, కర్ణాటిక్ అని పిలుస్తారు. సో ఈ కర్ణాటిక్ నిజాంని ఉపయోగించుకొని, సో ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలని పిలుస్తారు, ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు. సో వీటి పుట్టు పూర్వత్రాలు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా పరిశీలన చేయాలి. ఆంగ్లో కర్ణాటిక్ లేదా ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు, సో చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రెంచ్ యుద్ధాలు ఒకటి, మైసూర్ యుద్ధాలు ఒకటి, నిజాం ప్లాసీ మరియు బక్సర్. ఇదే సమయానికి ఈ మరాఠ్వాడా ఈ ప్రాంతం అంతా కూడా ఈ శివాజీ కాలం అయిపోయిన తర్వాత చిన్నగా అది పేష్వాల చేతుల్లోకి వస్తుంది. సో బాజీరావు, బాలాజీ విశ్వనాథ్ దగ్గర నుంచి బాజీరావు 2 అట్లా వాళ్ళందరినీ చర్చించుకుంటూ 3వ ఈ పానీపట్ యుద్ధం, మొదటి పానీపట్ యుద్ధం బాబర్ చేస్తాడు, 2వది అక్బర్ చేస్తాడు, 3వది ఇక్కడ పానీపట్టు అహ్మద్ షా అబ్దాలీతోటి ఆఫ్ఘనిస్తాన్ పాలకుడితోటి జరిగిన దానికి గల కారణము, దాని యొక్క విశ్లేషణ. ఆ పేష్వాల కాలంలో ఈ మరాఠ్వాడా ఏ విధంగా డిసింటిగ్రేట్ అయింది, సో బ్రిటిష్ వాళ్ళకి మరాఠాలకి ఎక్కడ జడింది, అట్లా ఆంగ్లో మరాఠా యుద్ధాలు మొత్తం 3 యుద్ధాలు జరుగుతాయి. ఈ 3వ యుద్ధంతో ఫినిష్ అయిపోతుంది ఆంగ్లో మరాఠా యుద్ధం. అట్లా ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమణ చేసుకుంటూ వెళ్తాడు. ఇలా చేసుకుంటున్న సమయంలోనే 1857 తిరుగుబాటు వాటి జరుగుతూ వస్తుంది. మధ్యలో డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ అంటే ఈ దత్తత స్వీకార చట్టము అంటాము, అదొకటి సైన్య సహకార పద్ధతి ద్వారా ఒక్కొక్క ప్రాంతాలన్నింటినీ కూడా బ్రిటిష్ వారు ఏ విధంగా భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు అనేది ఇక్కడ మీకు పూర్తి విశ్లేషణ అనేది వస్తుంది. ఒకటి ఉంటే వారు ప్రత్యక్షంగా అయినా పరిపాలన చేస్తారు, లేదా ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ ఈ నిజాం లాగా సంస్థానాల ద్వారా పరిపాలన చేసుకుంటూ వస్తారు. అట్లా ఏ విధంగా అన్ని ప్రాంతాలు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వచ్చాయి. అదేవిధంగా ఉత్తర భారతదేశాన్ని మనం పరిశీలన చేస్తే పంజాబ్,
పంజాబ్, రంజిత్ సింగ్ కాశ్మీర్ వరకు కూడా ఆయన పవర్ ఉంటూ ఉంటుంది. సో రంజిత్ సింగ్ ఉన్నంత కాలము కూడా ఆయన్ని టచ్ చేయటం ఎవడి తరము కాదు. అదే రంజిత్ సింగ్ ఒకనొక సందర్భంలో నాదిర్ షా ద్వారా మనము కోహినూరు వజ్రాన్ని నెమలసింహాసాన్ని కోల్పోతే ఇదే రంజిత్ సింగ్ మళ్ళీ తీసుకొని రావటం జరుగుతుంది. కానీ రంజిత్ సింగ్ మరణించిన తర్వాత ఆంగ్లో సిక్ యుద్ధాలు అనేది జరిగి ఈ సింధ్ రివర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం వరకు కూడా బ్రిటిష్ వాళ్ళు విస్తరణ చేసుకుంటూ వస్తారు. అట్లా ఆంగ్లో సిక్ యుద్ధాలు రెండు జరుగుతాయి. ఈ ఆంగ్లో సిక్ యుద్ధాలని పంజాబీ ప్రాంతం అంతా కూడా చదువుతూ రావాలి. ఇదే సమయంలో కాశ్మీర్ ఏ విధంగా 50 లక్షలకి 50 వాస్తవంగా కాశ్మీర్ అన్నది ఈ లాహోర్ని రాజధానిగా పరిపాలన చేస్తున్న రంజిత్ సింగ్ చేతిలో ఉంటుంది. కానీ తర్వాత ఆంగ్లో సిక్ కాలంలో కాశ్మీర్ వాళ్ళ చేతిలోకి వెళ్ళి అది గులాబ్ సింగ్కి అమ్మటం జరుగుతుంది. అట్లా కాశ్మీర్ ఆ ప్రాంతాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వస్తూ ఉంటాయి. ఈ ఆంగ్లో సిక్ యుద్ధం ద్వారా ఇక్కడ సింధు ప్రాంతం వరకు కూడా బ్రిటిష్ వాడి ఆధిపత్యం వస్తుంది. సింధు తర్వాత ఈ సింధు నది వరకు బ్రిటిష్ వాడిది. ఇప్పుడు సింధు అనే ప్రాంతం, సో ఈ సింధు అనే ప్రాంతాన్ని కూడా బ్రిటిష్ వాడు 1843లో ఆక్రమణ చేసుకుంటాడు. మిగిలిన అన్ని కూడా దాడి చేస్తాడు. ఇది అసలు ఎలాంటి నైతిక చర్య కానే కాదు. అప్పటి వరకు నువ్వు నేను స్నేహితుడు అని చెప్పి వాళ్ళు ఇలా గుండెల్లో పొడిచినట్టుగా, అందుకే ఇది ఎనెక్సేషన్ ఆఫ్ సింధ్ అన్నది SIND సింధ్ని సిన్ అంటాడు చార్లెస్ నేపియర్. ఇక్కడ మిలిటరీ జనరల్ వెళ్ళి లేఖ రాస్తాడు, చాలా తప్పు, సిన్ అంటే పాపము అని అర్థము. సింధుని ఆక్రమణ చేసుకోవటము పాపం, పసికూనని కాలుతో దనినట్టే, అంత పాపం చేసినట్టు నేను అని చాలా బాధతో లెటర్ రాస్తాడు. అందుకే సింధు ఎనెక్సేషన్ చాలాసార్లు ఎగ్జామ్లో కూడా వస్తూ ఉంటుంది. ఈ విధంగా బ్రిటిష్ వారు తమ స్థావరాలని ఏర్పాటు చేసుకొని ఆ స్థావరాలతో పాటు భారతదేశాన్ని క్రమంగా వారి ఆధీనంలోకి, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్రమంగా వారి ఆధీనంలోకి తీసుకొని వచ్చారు. కానీ ఇదే సమయానికి స్థానికంగా బ్రిటిష్ వాళ్ళకి కొన్ని వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరుగుతూ వచ్చాయి. అందులో మనం చెప్పుకుంటూ వస్తాం వేల్తంబి తిరుగుబాటుని, ఈ కట్టబ్రహ్మణ తిరుగుబాటు, అట్లా అదేవిధంగా చెన్నూరు కిట్టమ్మ ఇట్లా కొన్ని తిరుగుబాటు, స్థానికంగా జరిగిన తిరుగుబాటు చెప్పుకొని 1857 తిరుగుబాటు దాని యొక్క ఫలితాలను విశ్లేషణ చేసుకొని ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ వారికి పవర్ ఏ విధంగా షిఫ్ట్ అయిందో అవి కూడా పరిశీలన చెయ్యాలి. అట్లా ఈ బ్రిటిష్ వారి స్థావరాలు ఏర్పాటు అంటే ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏ విధంగా భారతదేశ చరిత్ర మారింది అనే అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటి మనం కూలంకుషంగా తెలుసుకుంటూ ఉన్నాం. అట్లా ఫస్ట్ లేటర్ మొఘల్స్, తర్వాత బెంగాల్ నవాబులు, తర్వాత అవధ్ నవాబులు, అవధ్ ఎనెక్సేషన్ చాలా ఇంపార్టెంట్, అవధ్ నవాబులు, తర్వాత నిజాం నవాబులు, కర్ణాటక నవాబులు, మైసూర్ నవాబులు, మరాఠాల గురించి, పంజాబ్ గురించి అందరి లిస్టు తెలుసుకొని ఏ విధంగా ఈ ప్రాంతాలు వారి చేత స్వాధీనం చేయబడ్డాయో, ఆ యుద్ధాలు దాన్ని జరగటానికి గల కారణము, ఆ యుద్ధము జరిగే ఫలితము ఏ సంధి ద్వారా ముగిసింది అని ఆ ఫలితాల విశ్లేషణ, వీటిని కంప్లీట్ చేసుకుంటే కనీసం 2-3 ప్రశ్నలు వస్తుంటాయి. అది పెద్ద టఫ్ కాని ప్రాంతము, ఈజీగా మనం స్కోర్ చేసుకునే ప్రాంతం, కానీ అర్థం చేసుకునే రీతిలో దీన్ని అర్థం చేసుకోవాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో పోటీ పరీక్షలో తెలవన్ని బిట్లు ఎన్నో ఉంటాయి, అవి ఇక దానికి ఎవరూ ఏమీ చేయలేము. దైవాధీనం, ఇంత గ్రంథాలయం మొత్తం చదువుతున్నా కానీ బిట్టు తీసుకురావచ్చు. గాంధీజీకి కటింగ్ చేసిన వ్యక్తి ఎవడు అన్నాడు అనుకో, తేవచ్చు, తేకూడని బిట్ అనేది లేదు ప్రపంచంలో, అట్లాంటివి ఉంటాయి కొన్ని. సో అలాంటి వాటిని మనం ఏమి చేయలేము. బిట్టుని చేయటానికి అవకాశము ఉన్నా దానిని మాత్రం వదులుకోవటానికి వీల్లేదు. ఎంత కష్టపడైనా కానీ దానిని మనము క్యాచ్ చేయాలి. పోయేపోతూ ఉంటాయి, కనీసము ఇట్లా చేయటానికి అవకాశం ఉంది కానీ వదలటానికి వీల్లేదు. అలాంటివన్నీ కూడా కవర్ కావాల్సిందే మన క్లాసులో మొత్తం. సో ఫస్ట్ మనము మొఘల్స్ అయిపోయి లేటర్ మొఘల్స్ నుంచి ప్రారంభన చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఈ లేటర్ మొఘల్స్ని ఫస్ట్ పరిశీలన చేయాలి.
ఈ మొత్తం జరిగిన సంఘటనలు 1857 వరకు జరిగిన సంఘటనలన్నీ కూడా ఈ లేటర్ మొగల్స్ తోటే సంబంధం ఉంటూ ఉంటుంది. సో లేటర్ మొగల్స్ చదవకుండా ఈ సంఘటనలు, మరాఠా యుద్ధాలు కానీ, మైసూర్ యుద్ధాలు కానీ, లేకపోతే ఈ బెంగాల్ యుద్ధాలు కానీ, ఇవన్నీ చదవటము కష్టము. అందుకని ఇందులో నుంచి కూడా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కాబట్టి లేటర్ మొగల్స్ని పరిశీలన చేద్దాం. సో గ్రేట్ మొగల్స్ అని 1526 మొదటి పానీపట్ యుద్ధంతో సామ్రాజ్యాన్ని నిర్మించిన బాబర్ తోటి కౌంట్ అవుతుంది. బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్ అండ్ ఔరంగజేబ్, ఈ ఆరుగురిని గ్రేట్ మొగల్స్ అని పిలుస్తారు. 1526 నుంచి 1707 వరకు మధ్యలో షేర్ఖాన్ కొన్ని రోజులు మినహా, కొన్ని సంవత్సరాలు మినహా, మిగిలిన కాలం అంతా కూడా వీరి ఏక ఛత్రాధిపత్యమే నడుస్తుంటుంది. సో ద గ్రేట్ మొఘల్ డైనెస్టీ అనేది వీళ్ళ ద్వారానే ఏర్పడుతుంది. అయితే ఔరంగజేబు సమయంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వ్యవసాయదారుల సమస్య కానీ, ఇంకోటి ఈ సమస్యలన్నీ కూడా ఆయన సర్దుమణిగించుకోవటం కోసము యుద్ధాలు అవి ప్రకటించుకుంటూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు, అని జరుగుతూ వస్తూ ఉంటాయి. ఈ సందర్భంలోనే అందరితో కూడా అతనికి శత్రుత్వం ఏర్పడుతుంది. మరాఠాలతోటి, బుందేల్ఖండ్ రీజన్ తెలుసు కదా, అక్కడ వాళ్ళతోటి, అందరితోటి కూడా సిక్కులతోటి శత్రుత్వం ఏర్పడుతుంది. సో ఈయన 1707 మరణించిన తర్వాత ఈయన తర్వాత వచ్చిన మొఘల్స్ అందరినీ కూడా లేటర్ మొఘల్స్ అంటారు. అట్లా బహదూర్ షా 1 నుంచి మనకు బహదూర్ షా 2 1857 తిరుగుబాటు వరకు ఉండే మొఘల్స్ అందరినీ లేటర్ మొఘల్స్ లేదా మల్లి మొఘల్లు అని తెలుగులో పిలవటం జరుగుతుంది. వీరి కాలంలో జరిగిన ముఖ్య సంఘటనలు ఏమున్నాయో ఒక్కొక్కటి పరిశీలన చేద్దాం. అందులో ఫస్ట్ 1 బహదూర్ షా 1. ఈయన 7th మొఘల్, అంటే లేటర్ మొఘల్స్లో ఫస్ట్ వాడు. మొఘల్స్ క్రోనాలజీలో చూస్తే 7th. ఇప్పుడు గ్రేట్ మొఘల్స్ 6 ఉన్నారు కదా, ఈయన అప్పటికే ముసలోడు అయిపోతాడు. ఎందుకు ఈ గోలంతా, మనం అందరితో చాలా కూల్గా ఉందామని చెప్పి గురు గోవింద్ సింగ్ని తన సర్వీస్లోకి తీసుకోవటం జరుగుతుంది, 10th గురు. అదేవిధంగా శివాజీ కొడుకు శంబాజీ, శంబాజీ కొడుకు షాహు. శివాజీతో ఏర్పడిన ఘర్షణల ఫలితంగా శివాజీ కొడుకు శంబాజీని ఔరంగజేబు బంధించుకొని తీసుకుపోతాడు. ఔరంగజేబు బంధించుకొని తీసుకెళ్ళినప్పుడు ఆ శంబాజీ కొడుకు చిన్నపిల్లవాడు షాహు, అప్పుడు 7-8 ఇయర్స్ కిడ్, వాడిని కూడా పట్టుకొని పోతాడు షాహుని. అటు పెరిగి పెరిగి జైల్లో పెద్దవాడు అయిపోతాడు. ఈ షాహుని విడుదల చేసే మరాఠాలతో మనకు ఎలాంటి గొడవ ఉండదని చెప్పి బహదూర్ షాను షాహుని కూడా జైలు నుంచి విడుదల చేస్తారు. అట్లా చాలాసార్లు ప్రశ్న వచ్చింది, షాహుని విడుదల చేసిన మొఘల్ సుల్తాన్ ఎవరు అంటే బహదూర్ షా 1. షాహు ఎవరు, ఛత్రపతి శివాజీ యొక్క మనవడు, శంబాజీ కొడుకు. 1708 విడుదలవుతాడు. 1749 వరకు కూడా రాజ్యం చేస్తాడు, మరాఠా సామ్రాజ్యాన్ని ఇతనే పరిపాలిస్తాడు షాహు. అదేవిధంగా బుందేల్ఖండ్, బుందేలాలు, జాట్స్, ఇటు మన దక్షిణ భారతదేశం వైపు చౌదరీస్ అని ఎట్లా పిలుస్తూ ఉంటామో అట్లా ఉత్తర భారతదేశం వైపు జాట్స్ అనే కమ్యూనిటీని సేమ్ ఇదే విధంగా అక్కడ పిలవటం జరుగుతూ వస్తుంది. జాట్లు అంటే వారు అనమాట అక్కడ. సో ద కమ్యూనిటీ, సో ఈ జాట్ కమ్యూనిటీ వీళ్ళతో కూడా, వీళ్ళకి మొఘల్స్తో గొడవలు ఉండటం చేత వాళ్ళకి కూడా వాళ్ళ భూములు అవన్నీ అయితే స్వాధీనం చేసుకున్నారో అవన్నీ తిరిగి ఇవ్వటం జరుగుతుంది. బుందేల్ఖండ్లో చత్తర్సాల్తోటి, జాట్లతో, జాట్ల లీడర్ చూరామన్ తోటి ఇతను సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటాడు. ఈ క్రింది ఏ జాట్ నాయకుడితోటి లేటర్ మొఘల్ సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవటం జరిగిందంటే జాట్ చూరామన్ తోటి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు. అదేవిధంగా బుందేలాస్, బుందేల్ఖండ్ రీజన్ ఉంటుంది కదా, అక్కడ బుందేలాస్లో చత్తర్సాల్ నాయకుడు వాళ్ళకి, వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటాడు. అట్లా మొఘల్స్కి ఔరంగజేబు మరణించిన తర్వాత సామ్రాజ్యం మీద ఎలాంటి దండయాత్రలు జరగకుండా ఇతను కాపాడుకోవటం జరుగుతుంది. ఇతని తర్వాత జహందర్ షా 1712 నుంచి 13 వరకు పరిపాలన చేస్తాడు. ఇతని కాలంలోనే జుల్ఫికర్ ఖాన్ జహందర్ షా సుల్తాన్ అవ్వటానికి సహాయం చేస్తాడు. అట్లా నోబుల్స్ అంటే మనం మనకు అర్థమయ్యే భాషలో మంత్రులు అని అనుకోవచ్చు, ఈ కాలంలో మంత్రులు అనుకోవచ్చు. అట్లా మొఘల్ సామ్రాజ్యంలో ఉండే నోబుల్స్ మంత్రులు కింగ్ మేకర్ స్థాయికి ఎదగలిగారు. ఎక్కడ మహారాజులు వాళ్ళు, సుల్తాన్లు, ఎక్కడ ఒక నోబుల్ సహాయంతో అంటే ఒక మంత్రి సహాయంతో మంత్రి పదవికి రావటం జరిగింది. సో ఎంత పడిపోతున్నది వాళ్ళ గ్రాఫ్. సో అట్లా
జాందర్ షా కాలం నుంచి మొఘల్